నమస్కారం, నేను శ్రీలేఖ. ముందుగా లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. జంతు కళేబారాలపై సమగ్ర విచారణ చేసి వివరాలు అందజేయాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది సహాయ సహకారాలు తీసుకుని అన్ని వివరాలు సేకరించాలన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సంబంధిత అధికారులతో కలెక్టర్ రామ్మోహన్ రావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జంతు కళేబారాలను కుప్పగా పోసిన విషయాలను అధికారుల దృష్టికి తీసుకువస్తూ ఈ విషయంపై రవాణా, అటవీ, పశుసంవర్ధక, మున్సిపల్, జిల్లా పంచాయతీ అధికారులు పూర్తి వివరాలను సేకరించాలని అన్నారు. ఈ కళేబారాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, వీటిని దేని గురించి తీసుకువచ్చారో, వీటిని ఏ విధంగా ఏ అవసరాలకు ఉపయోగించుకున్నారో తదితర అన్ని విషయాలను పూర్తిగా సేకరించి నివేదిక అందజేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది సహాయ సహకారాలు తీసుకుని అన్ని వివరాలను సేకరించాలని అన్నారు. సమన్వయంతో పనిచేయాలని, ఇందులో చట్ట వ్యతిరేకమైన చర్యలు ఏ మేరకు ఉన్నాయో అన్ని విషయాలను కూలంకషంగా విచారణ చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వ్యక్తుల వివరాలను కూడా సేకరించాలని అన్నారు. ఇలాంటి సంఘటనలు ముందు దొరలకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీటీసీ శివలింగయ్య, పశుసంవర్ధక శాఖ ఇన్ఛార్జి జిల్లా అధికారి బాలిక అహ్మద్, జిల్లా పంచాయతీ అధికారిని జయసుధ, మున్సిపల్ ఇంజనీర్ ఆనంద్ సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఎడపల్లి మండలం నెహ్రూనగర్ గ్రామంలో గల అంగన్వాడీ కేంద్రాలను ఎంపీపీ శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు సమయపాలనతో పాటు పరిశుభ్రత పాటించకపోతే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎంపీపీ హెచ్చరించారు. ఎడపల్లి మండలంలోని నెహ్రూనగర్ గ్రామంలో గల 4 అంగన్వాడీ కేంద్రాలను ఎంపీపీ కొండగల శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు గ్రామంలో పర్యటించి అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించారు. కేంద్రాలలోని రికార్డులను తనిఖీ చేసి ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పరిశుభ్రత పాటించాలని, అంగన్వాడీ నిర్వాహకులు సమయపాలన పాటించాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు మెను ప్రకారం పౌష్టికాహారం అందించాలని కోరామన్నారు. కేంద్ర నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎంపీపీ వెంట స్థానిక సర్పంచ్ ఆమనుల్లా ఖాన్, ఐసీడీఎస్ సూపర్వైజర్ వినోద, నాయకులు హనుమన్లు, ముత్తన్న పాల్గొన్నారు. మా వైస్ ఎంపీపీ గారితోటి, అలాగే సూపర్వైజరు, గ్రామస్తులతోటి కలిసి ఈ 4 అంగన్వాడీ సెంటర్లు విజిట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా చూస్తే అన్ని సెంటర్లు మంచి ఆహారం అందిస్తున్నారు, ఫుడ్ బాగా వండుతున్నారు, స్టాక్ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తూ స్టాక్ని కూడా సకాలంలో చూయిస్తూ స్టాక్ని పూర్తిగా ఉంచారు. అదే కాకుండా ఇక్కడ అంగన్వాడీ సెంటర్లు పరిశుభ్రంగా ఉన్నాయి. వీరు సూపర్వైజర్ గారి చొరవతోటి ఈ నెహ్రూనగర్ రావు ఎట్లయితే అంగన్వాడీ సెంటర్ నడుస్తున్నాయో ప్రతి విలేజ్లో కూడా అదే విధంగా నడిపే విధంగా చూడాల్సిన బాధ్యత మందరి ఉన్నది. ఈ గవర్నమెంట్ అందిస్తున్నటువంటి ఈ ఫుడ్ని సకాలంలో సరైన లబ్ధిదారులకు చేకూరినప్పుడు ఆరోగ్యంగా మన పిల్లలు తల్లులు అందరూ ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ 4th అంగన్వాడీ సెంటర్లు, ఆయా కానీ టీచర్ కానీ లేరు. అయితే మా ఇమ్రాన్ ఖాన్ వైఎస్ఎంపీ గారితో మాట్లాడినాము. త్వరలోనే గ్రామస్తులతో మాట్లాడి రేపు ఎల్లుండే అంగన్వాడీలో టీచర్ని ఏర్పాటు చేస్తాము సొంత నిధులతో అనేసి వారు స్పందించారు. దీన్ని అభినందిస్తూ, ఈ నెహ్రూనగర్లో ఉన్నటువంటి అంగన్వాడీ సెంటర్లని ప్రతి గ్రామంలో ఇదే విధంగా నెహ్రూనగర్ అంగన్వాడీ సెంటర్లు ఏ విధంగా అయితే నడుస్తున్నాయో ప్రతి గ్రామంలో అదే విధంగా నడిస్తే మన మండలిని, ఈ ఐసీడీఎస్ అనేది ఒక ఆదర్శవంతంగా జిల్లాలనే చెందుతుందని. నేరరహిత సమాజం కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన అవసరం అన్ని వర్గాలపై ఉందని జిల్లా జడ్జి శ్రీసుధ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాకు ప్రత్యేక కోర్టు రానుందని ఆమె తెలిపారు. నగరంలోని కలెక్టరేట్ ప్రాంగణంలోని ప్రగతి భవన్లో ఫోక్సో చట్టంపై జరిగిన అవగాహన సదస్సులో డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీసుధ పాల్గొని ప్రసంగించారు. పిల్లలపై లైంగిక వేధింపులు, అఘాయిత్యాల నిరోధక చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని అధికారులకు సూచించారు. బాధితులకు పూర్తి భరోసాను కల్పించి వారికి అన్ని విధాల రక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జిల్లాకు ప్రత్యేక కోర్టు ఏర్పడనుందన్నారు. ఫోక్సో కేసుల విచారణలు సంబంధిత విచారణ అధికారి పూర్తి స్థాయిలో విచారణను పూర్తి చేయడానికి సంబంధిత శాఖల అధికారులు సహకరించాలని, అంతిమంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా కృషి చేయాలని జిల్లా జడ్జి శ్రీసుధ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు ప్రసంగిస్తూ, జిల్లా పరిపాలన యంత్రాంగం తరపున
అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించి కేసుల విచారణకు సహకరిస్తామని తెలిపారు. ప్రభుత్వ శాఖలను సమన్వయపరిచి బాధితులకు ప్రభుత్వం తరపున సహాయం అందజేస్తామని కలెక్టర్ వివరించారు. జిల్లా న్యాయసేవ అధికార సంస్థ, తరుణి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కిరణ్మయి, అదనపు జిల్లా జడ్జిలు గోవర్ధన్ రెడ్డి, రత్న పద్మావతి, జూనియర్ సివిల్ జడ్జిలు ఉమామహేశ్వరి, చందన, కామారెడ్డి జిల్లా అసిస్టెంట్ కలెక్టర్ పవర్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, సంస్థ సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. పెన్షన్ తగ్గినందువల్ల వాళ్ళ మీద అఫెన్స్ చేయడానికి వాళ్ళని టార్గెట్ గా తీసుకుంటున్నారు. ఎందుకు అక్యూజ్డ్ చిల్డ్రన్ నే చూస్ చేసుకుంటారు అంటే బికాస్ దే కెనాట్ సే, దే కెన్ బి ఈజీలీ ట్యూడ్. ఓ చాక్లెట్ ఇచ్చి పక్కకు తీసుకెళ్తే వచ్చేస్తారు బికాస్ దే బిలీవ్ ఎవ్రీబడీ. సో అందువల్ల వాళ్ళకి ఏం జరుగుతుంది అన్నది తెలియదు. ఒకసారి థ్రెటన్ చేస్తే వాళ్ళు ఏం జరిగిందో చెప్పరు ఎవరికి. సో అందువల్ల ఏంటి అంటే దే ఫీల్ ఇట్ యాజ్ సేఫ్. వన్ థింగ్ ఇన్ అవర్ కంట్రీ ఈస్ దట్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ సెక్స్ ఎడ్యుకేషన్. సో అండ్ అమంగ్ ది యూత్, సో టెండర్ టీనేజ్, దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దిస్ పోర్నోగ్రఫీ ఆర్ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్ సెల్ ఫోన్ అండ్ దట్ ఈస్ వన్ రీజన్. అండ్ ఇన్ ద ఎల్డర్ జనరేషన్ దే డోంట్ హ్యావ్ అనదర్ సోర్స్ ఆఫ్ satisfying their urge, so they are choosing the children. This is one reason. These are all the sociological reasons why they are committing more crime on the children. So previously it was also there, but for the various reasons family paru povutundano appudu asalu complaints icche vaallu kaadu. Madam annaru reporting takku ani, but to my knowledge nowadays people are reporting the crime to the maximum. Complaint ante incident jaragane intaku mundulaga parents kuda suppress cheyalani chudatledu. They are coming forward to give the complaint. But complaint ichaka enduku sikshalu padatledu ante one is the delay for more days. Edana sare oka incident jariginappudu memory lo undali ante jarigina kottallo edana aithe aa impact untundi. Are monne offense jarigindi ani cheppe vallaku kani, case register chese vallaku kani, chese judge gariki kani, everybody will have that focus. తెలంగాణ ప్రభుత్వ పాలనలో పేద ప్రజల భూములకు రక్షణ లేకుండా పోయిందని ఏఐకేఎంఎస్, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు ఆరోపించారు. రెంజల్ మండలం తహసీల్దార్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న రైతుల ధర్నా కార్యక్రమంలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. తమ వ్యవసాయ భూములకు సంబంధించిన పట్టపాస్ పుస్తకాలను జారీ చేయకుండా రెవెన్యూ అధికారులు సుమారు 127 మంది రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ రెంజల్ తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత 10 రోజులుగా నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమంలో ఏఐకేఎంఎస్, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ నాయకులు పాల్గొని రైతులకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ లోకల్ న్యూస్ తో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని భావించిన యావత్ రాష్ట్ర ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం మొండి చెయ్యిని చూపించి మోసం చేసిందని ధ్వజమెత్తారు. పేద ప్రజల భూములకు రక్షణగా ఉండాల్సిన నాయకులే వాటిని కాజేయడానికి సకల ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. 1954 సంవత్సరం నుండి కబ్జాలో ఉన్న 127 మంది రైతులకు గాను 308 ఎకరాల భూమిని కాజేయడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఎప్పటికైనా రైతులకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు దేవారాం, జిల్లా అధ్యక్షులు గంగాధర్, కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ, ఎంఎల్, న్యూ డెమోక్రసీ, జిల్లా నాయకులు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వచ్చినాక భూములకు రెక్కలు వచ్చినాయి. ఎక్కడైనా బీడు భూములున్నా, ఎక్కడైనా ప్లాట్లున్నా, ఆ ప్లాట్లని అధికార పార్టీ సొంతం చేసుకుంటా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ నిజామాబాద్ జిల్లా పరిధిలో ఈరోజు రెంజల్ మండలంలోని కందకూర్తి త్రివేణి సంఘం అనే పుణ్యక్షేత్రమైన గ్రామం, ఆ గ్రామంలో 1954 సంవత్సరం నుండి 127 కుటుంబాలు 308 ఎకరాల భూముల్ని ఒక జాగీర్దార్ కొనుక్కొని తాతలు, తండ్రులు, కొడుకులు, మనమళ్ళు పేర్ల మీద మార్పిడి జరుగుతూ వస్తున్నాయి. కొనుక్కున్న భూమి పట్టాలైనాయి 94లో. ఆ భూముల్ని ఈరోజు ఎవడికన్నో పడింది ఆ భూముల్ని కాజేయడానికి. ఇది ఈరోజు ఆ భూములన్నీ కూడా వగ్బోర్డు భూములే అని చెప్పేసి ఈరోజు దొంగ రికార్డులని దొంగ పద్ధతుల్లో, దొడ్డిదారు పద్ధతుల్లో రికార్డులు మార్చి ఈరోజు వగ్బోర్డు భూములు మీకు చెందవని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా, మేము ఒకటి అడుగుతా ఉన్నాం వాస్తవాల్ని పరిశీలించడానికి. 1996లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వగ్బోర్డు భూములు ఎన్ని ఉన్నాయని చెప్పేసి సర్వే చేయడానికి పూనుకుంటే ఆ రోజు ఆర్డీఓ గారు రెంజల్ ఎంఆర్ఓ గారికి లేఖ పంపించారు. ఆ లేఖ ప్రకారంగా ఒక సంవత్సరం కాలం టైం తీసుకుంది రెంజల్ మండలంలో గ్రామాలన్నీ
ఇంటింటికి తిరిగి సర్వే చేస్తే 3 ఎకరాల 10 గుంటల భూమి మాత్రమే వగ్బోదుకు ఉంది అని చెప్పేసి మండలం అని చెప్పేసి నివేదిక కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఆనాటి 97 ఆగస్టులో ఏదైతే ఎంఆర్ఓ గారు పంపించారు. ఇటీవల కురిసిన వర్షాలతో రోడ్లు ధ్వంసం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే రోడ్ల మరమ్మతులు చేపడతామన్న ఆర్ఎన్బి అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు బోధన్ నిజామాబాద్ రహదారి నెహ్రూ నగర్ నుండి ఎడపల్లి వరకు అక్కడక్కడ గుంతలమయంగా మారడంతో రోడ్డు ప్రయాణం నరకప్రాయంగా మారింది. పెద్ద పెద్ద గుంతల్లో వర్షం నీరు నిలిచి ఉండడంతో వాహనదారులు గుంతల్లో పడి గాయాల పాలవుతున్నారు. ఆర్ఎన్బి అధికారులు ధ్వంసమైన రోడ్ల పట్ల చూసి చూడనట్లుగా వ్యవహరించడంతో రోడ్లపై ప్రయాణం చేసే వాహన చోదకులు గుంతల్లో పడి ప్రమాదాలతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇటీవల జరిగిన ఎడపల్లి మండల సర్వసభ్య సమావేశంలో సైతం రోడ్ల దుస్థితిపై ఆర్ఎన్బి అధికారులను ప్రజాప్రతినిధులను నిలదీస్తే వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే రోడ్ల మరమ్మతులు చేపడతామని నమ్మబలికిన అధికారులు ఇప్పటి వరకు మరమ్మతులు చేపట్టకుండా రోడ్డు పక్కనే ఉన్న మట్టిని తీసి గుంతలో నింపి మమా అనిపిస్తుండటంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వర్షం కురుస్తున్న సమయంలో వర్షం నీరు గుంతల్లోకి చేరడంతో వాహనదారులకు గుంతలు కనబడక ప్రమాదాల బారిన పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. జాతీయ రహదారిపై ఆర్ఎన్బి అధికారులకు ఉన్న చిత్తశుద్ది అధికారుల పనితీరుకు అద్దం పడుతుందని ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గుంతల రోడ్లకు తోడుగా జాంకంపేట్ చెక్పోస్టు వద్ద మురుగునీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో ప్రయాణికులకు ఇక్కర్లు తప్పడం లేదు. బైక్లపై వెళ్లే ప్రయాణికులు ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా ప్రమాదాల బారిన పడడం ఖాయమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇకనైనా ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి పెంచి రోడ్లపై ఏర్పడిన గుంతలను పూడ్చి ప్రయాణికులను ప్రమాదాల బారి నుండి కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ అదే ప్రాబ్లం ఉంది. ఆ వర్షం పడి ఇక్కడ గుంతలు నిండిపోతాయి. ఆ నిండుకల్ల వర్షం ఉంటుంది కాబట్టి కొత్తగా వచ్చే వాహనాలకు అది అర్థం కాదు ఎంతున్నదని చాలా యాక్సిడెంట్ అయితే ఉన్నది. ఒక కార్ యాక్సిడెంట్ అయితే 2 బైక్స్ అయినాయి. అయితే దీన్ని ఎవరు పట్టించుకోలేరు. మళ్ళీ దీనికి కావాల్సిన పీడబ్ల్యూ అధికారులు కానీ రోడ్ అధికారులు కానీ ఎవరు దీనికి ఎప్పుడు పట్టించుకోరు. ఇది ప్రతి సంవత్సరం వచ్చే ప్రాబ్లం. ఇది ఒక్కటే కాకుండా గుడి దగ్గర కానీ నీళ్ళు నిండుతుంది. ఇది రెండు రాష్ట్రాన్ని టచ్ చేసే ఒక రహదారి మార్గం, నేషనల్ హైవే కాబట్టి దీన్ని ఏదైనా సక్రమంగా దీన్ని మంచిగా చేయాలని కోరుకుంటున్నాం. గ్రామస్తున్నగా మేము కోరుకునేది ఏంటంటే ఇక్కడ దగ్గర చాలా యాక్సిడెంట్ మ్యాక్సిమం ఒక 100 మీటర్స్ దాకా ఈ గుంతలు ఉన్నాయి. దగ్గర ఇక్కడ కాస్త నైఫ్ పెట్టిపోతే మళ్ళీ మహారాష్ట్ర నాంద్రెడ్ పెట్టిపోయి అన్ని రహదారులు ఇప్పుడు ఉన్నాయి. 2-వీలర్ 4-వీలర్ హెవీ వెహికల్స్ అన్నీ పోతాయి. అంటే దాన్ని ఎంత మంచిగా తొందరగా ఎంత మంచిగా చేయకూడదు అంత మంచిగా చేయాలని. నెహ్రూ నగర్ సే ఎడపల్లి మండల్ సే నెహ్రూ నగర్ సే 3 నంబర్ వార్డ్ నంబర్ బాత్ కర్ రహా హూం. యహాన్ పే అభీ తక్ ఆర్ఎన్బీ బోలే హమ్ బహుత్ యాక్సిడెంట్స్ హో రే యహాన్ పే పూరే గడే హోగే పూరా పానీ ఆతే జిస్మే ఆ రే యహాన్ కిస్ బాజూ కి మట్టి పోతే డాలే ఉస్మే రోడ్ వాలే ఆ రే ఫిర్ ధార్ రే ఫిర్ ఔర్ బాద్ మే యాక్సిడెంట్స్ హో రే ఉస్మే కట్టే టూట్ రే వీలా నికల్ జా రే బైక్ వాలే పర్సన్ గిర్ గే అబ్ ఉన్కో క్యా సబ్కు ఆ రే హమ్ ఆనే బాద్ పానీ మే పిలా రే మగర్ నహీ హో రహా హో ఔర్ కమ్ సే కోయి రిస్పాన్స్ కుచ్ భీ నహీ కర్ రే वो जल्द से जल्द काम कराओ बोल के बोलने के. पानी पड़ने से पूरा वो रोड नहीं दिखने से गड़े में पूरे बैगांव वाले गिर जा रहे. गिरने से एक्सीडेंट्स हो रहे उसमें. जैसा उन्होंने सडनली कभी ब्रेक मारे तो पीछे वाला लाके मार दे रहा. वो जल्द से जल्द रोड का काम कर. కలెక్టరేట్లోని ప్రగతి భవన్ సమావేశ మందిరంలో ఫోక్సో చట్టంపై అధికారులకు అవగాహన సదస్సు జరుగుతుండగా ఓ అధికారి అవన్నీ మర్చిపోయి నిద్రలో మునిగిపోయారు. జిల్లా జడితో పాటు జిల్లా స్థాయి అధికారులు సమావేశంలో పాల్గొన్నారన్న విషయాన్ని సైతం మర్చిపోయి గాఢ నిద్రలోకి జారుకున్నారు. నగరంలోని కలెక్టరేట్ భవనంలో గల సమావేశ మందిరంలో శుక్రవారం సాయంత్రం జిల్లా న్యాయసేవ అధికార సంస్థ తరుణి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఫోక్సో చట్టంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సులో జిల్లా జడ్జితో పాటు ఇతర కోర్టుల జడ్జీలు అలాగే జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు సిపి కార్తికేయలు పాల్గొని సమావేశంలో ప్రసంగించారు. ఈ అవగాహన సదస్సుకు హాజరైన ఓ అధికారి అవగాహన విషయం మర్చిపోయి సమావేశ హాలులోనే కునుకుతీశారు. ఒక పక్క జిల్లా జడ్జి శ్రీసుధ ఫోక్సో చట్టంపై అవగాహన కల్పిస్తున్న సమయంలో తనకేమీ పట్టనట్లుగా ఓ అధికారి మంచి నిద్రలో మునిగిపోయారు. బాధ్యత గల వారి కోసం అవగాహన సమావేశం నిర్వహిస్తుంటే తను మాత్రం బాధ్యతలను మర్చిపోయి నిద్రపోవడంపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పటపత్ర సాయికి వరహాలలాలి రాజీవ నేత్రునికి రతనాలలాలి మురిపాల కృష్ణునికి ముత్యాలలాలి జగమేలు స్వామికి పగడాల లాలి వటపత్ర సాయికి వరహాలలాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త.